అంబటి కాపుల గుండెల్లో కుంపట ఎవరండి నేను అంబటి కాపుల గుండెల్లో కుంపట ఎప్పుడు పెట్టానండి నేను ఒకటి మనవి చేస్తున్నా కాపులకు అన్యాయం జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ముద్దగడ పద్మనాభాన్ని హింసించినప్పుడు కాపుల మీద కేసులు పెట్టినప్పుడు కాపుల్ని అరెస్ట్ చేసినప్పుడు కాపుల్ని చంద్రబాబు నాయుడు లాఠీ చార్జి చేయించి హింసిస్తున్నప్పుడు ముద్దగడ పద్మనాభం గారి కుమారుణ్ణి భార్యని కొడుతున్నప్పుడు ఈ కుంపటి అనే అంబటి రాంబాబు మీ అన్న చిరంజీవిని అలాగే దాసర్ నారాయణరావు గారితో మాట్లాడి హయ్యత్తులో మీటింగ్ పెట్టి కంఠాన్ని వినిపించే విధంగా చేసినటువంటి వ్యక్తిని నేను అంబటి కుంపటి ఆ కాపుల్లో నువ్వు కాపులకు కుంపటి అని మనం చేస్తున్నా ఆ రోజు మాట్లాడలేదు ఇవాళ కాపులందరినీ తీసుకెళ్లి చంద్రబాబు దగ్గరికి గాయన చాకరీ చేయించాలనేటువంటి కుట్రపూరితంగా నీ ప్యాకేజీ కోసం చేస్తున్న నువ్వే కాపుల పాలిట శని రాష్ట్రంలో కాపులు పాపం అమాయకత్వంగా ఆవేశంగా నిన్ను పట్టుకొని వస్తే రాజకీయం తెలియని నువ్వు డబ్బుల కోసం చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టి కాపుల్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్న కాపుల శని కొడిదల పవన్ కళ్యాణ్ కాపులందరూ ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను అదేవిధంగా పోలవరం పూర్తి చేయనివాడు ఇరిగేషన్ మంత్రి అంటే మంత్రి అవగానే పూర్తి అయిపోద్దా దానికి ఏం లెక్క జమ లేదా ఏమండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అప్పుడు ఒక మంత్రి గారు ఉన్నాడు ఆయన 18 లోనే పూర్తి చేస్తా అన్నాడు ఆయన ఇప్పుడు అడగలేదే ఏ క్యాష్ ఇచ్చాడా ప్యాకేజ్ తీసుకున్నావా నేనైనప్పుడు అడుగుతున్నావా నేను చాలా స్పష్టంగా చెప్పా ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేము ప్రస్తుతం డయాఫ్రామ్ వాల్ ఆరోగ్యం బయటికి వస్తే కానీ చెప్పలేము డయాఫ్రామ్ వాల్ ఆరోగ్యం బయటికి రావాలంటే నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు టెస్ట్ చేయాలి టెస్ట్ చేసిన తరువాతే వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తరువాతే మేము దీని గురించి ప్రణాళిక చెబుతామని ఇంత స్పష్టంగా నేను చెబుతుంటే విన్నావా వినలేదా చంద్రబాబు నాయని అడగవు అంబటి రాంబాబుని అడుగుతావు నేను 7 ఏళ్ళు మంత్రి అయ్యానప్పటికీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను సాధ్యమైన త్వరలో పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్నావు నన్ను అడుగుతావా నేను మంత్రి కాదంటావా అంతము తెలుగుదేశంలో ఉన్న మంత్రి మంత్రియా ఆయన నువ్వు అడగవా ఏందో నాకు అర్థం కాలేదు నువ్వు రాజకీయ పార్టీ పెట్టావా ఎవరి కోసం పెట్టావు మమ్మల్ని విమర్శించడం కోసం పెట్టావు చంద్రబాబు నాయుడిని బోధాలేసుకోవడానికి పెట్టావు ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలి ఇది రెండోది అంబటి రాంబాబు శవాలపై పేలాలు ఏందయ్యా శవాల మీద పేలాలు వేరుకోండి నేను వేరుకున్నాను శవాల మీద పేలాలు బుద్ధి ఉందా బుద్ధి లేదా ఏం మాట్లాడుతున్నావు ఎవడో చెప్తే మాట ఒకటి నిరూపించు ఇందాక నేను చెప్పాను సవాల్ చేశాను ఇంకోటి చివరిగా అది గాజు గ్లాసు కాదు నా గుండెల్లో బాకు ఎస్ నేను అన్నా 2019 ఎన్నికల్లో రాజుపాలెంలో అంచులవారిపాలెం అనే గ్రామంలో అందరూ కాపులే అక్కడికి వెళ్ళి చెప్పా ఒరు బాబు మీరందరూ పవన్ కళ్యాణ్ అని ఓట్లు వేశారా అన్ని గ్లాసుకి అది నాకు గుచ్చుకుంటుంది అంటే నాకు వేయవలసిన ఓటు మీరు అటేస్తున్నారు ఆ గ్లాసు గెలవదు సావదు పగిలిపోద్ది అది వచ్చి నన్ను గుచ్చుకుంటుంది గుచ్చుకుని కోడలి శివప్రసాద్ గెలుస్తాడు కాబట్టి దానికి వేయమాకండ్రా బాబు గ్లాసుకి వేస్తే మురిగిపోతుంది ఆ గ్లాసు ప్రమాదకరమైంది అని నేను చెప్పా తప్ప దీనిలో ఇవాళకి చెప్తున్నా మళ్ళా చెప్తున్నా గ్లాసుకు వేస్తే అది మురిగిపోతాయి ఇప్పటికి కూడా గ్లాసు అధికారంలోకి వచ్చేటటువంటి స్థాయి గ్లాసుకు లేదు ఇప్పుడు గ్లాసు ఉందో లేదో నాకు తెలియదు అనుకోండి అది వేరే విషయం కాబట్టి వీటన్నిటికీ నేను చాలా స్పష్టంగా సమాధానం చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా దమ్ముంటే సత్యనపల్లి వచ్చి మీటింగ్ పెట్టారు కదా హైదరాబాద్లోనే ఉండి షూటింగ్ సమయంలో వీటికి సమాధానం చెప్పండి లేకపోతే తోక ముడిచి పారిపోండి నేను అన్ని ప్రతి దానికి నువ్వు సమాధానం చెప్పవలసిన బాధ్యత నీకున్నది అన్నావు కాబట్టి నేను చెప్తున్నాను మళ్ళా 2014 లాగా అందరితో కలిసి పోటీ చేస్తావో కలవకుండా పోటీ చేస్తావో పాతికో పరకో తీసుకుని పోటీ చేస్తావో అసలు ఏమీ తీసుకోకుండా పోటీ చేస్తావో నీ ఇష్టం నీ జాంకాయ ముంజుకు తింటావో మామూలుగా తింటావో నీ ఇష్టం నువ్వు ఎక్కి ఊరేగు చంద్రబాబు నాయుడు భుజాల మీద ఎక్కి ఊరేగుతావో లేక నువ్వే గాడిదలాగా చంద్రబాబు నాయుడిని భుజాన పెట్టుకుని నువ్వే ఊరేగుతావో తప్ప కాపులందరినీ గాడిద చేయకు నాయన తప్పు కాపులందరినీ కూడా చంద్రబాబును మోయమనటం దుర్మార్గమయ్యా ఆయన వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపిన దానిలో ఉన్నాడయ్యా అంతేకాదు మన ముద్దగడ పద్మనాభం గారిని వేధించిన దానిలో ఉన్నాడయ్యా
అలాంటి వ్యక్తిని దుర్మార్గుణ్ణి కాపులందరూ మొయ్యాలనుకోవడం తప్పయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇది మార్చుకోండి నాయన మార్చుకోకపోతే మీ కర్మ అనుభవిస్తారు రెండు వారాహి అనే పేరును మార్చి వరాహం అనే పేరు పెట్టుకుంటే నీకు పార్టీ నిలబడింది లేకపోతే శ్రీమద్ రామారమణ గోవింది వరాహం అంటే కూడా అదేనా అయితే పంది అని పెట్టుకోమను సరే సరి చేసుకుందాం అయితే పంది అని పెట్టుకోమను అభ్యంతరం ఓకే బాగా చెప్పారు పంది అని పెట్టుకోమనండి మీ సలహా మేరకు నేను కూడా వారికి చెప్తున్నాను వారాహి అని తీసేసి పంది అని పెట్టుకోమనండి ఎక్కి అది చంద్ర పంది అని పెట్టుకోమనండి మాకు అభ్యంతరం లేదు ఓకే ఒక విషయం చెప్తానండి ఇంకోటి చాలా గర్వంగా చెప్పదలుచుకుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కౌలు రైతులను గుర్తించేటటువంటి ఒక ప్రొసీజర్ని ప్రక్రియని ప్రారంభించిన తొలి ముఖ్యమంత్రి తొలి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేను మనవి చేసేది ఏమిటంటే చాలామంది భూస్వాములు వారి భూముల్లో పంటలు పండించుకోవడం లేదు 90% ఆఫ్ భూములు కౌలు రైతుల చేతుల్లోనే ఉన్నాయి కానీ అనాదరైజ్డ్గా ఉన్నారు కానీ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చి కౌలు రైతుల్ని గుర్తించి కౌలు రైతుల కార్డులు ఇచ్చి వారిని కౌలు రైతులుగా గుర్తించే ప్రక్రియ చేస్తున్నాము ఇంకా వేగవంతం కావాల్సిన అవసరం ఉంది ఇంకా సంపూర్ణం కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భూస్వాములు ఒకసారి కౌలు రైతు అంటే హక్కులు వస్తాయని అనుకుంటున్నారు అది కాదని కన్విన్స్ చేసి చాలా ప్రక్రియ తీసుకొస్తున్నాం ఇది నేను అడుగుతా ఉన్నా 2014 చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎందుకు అడగలేదు మేము వాళ్ళు తీసుకొస్తున్నాం నేను ఇంకోటి కూడా మనం చేస్తున్నా ఎవరికైతే గుర్తింపు కార్డు ఉండి చనిపోయారో కౌలు రైతులుగా వారందరికీ కూడా 7 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం గుర్తింపు లేకపోతే చట్టం ఒప్పుకోదు కాబట్టి దాన్ని ఇవ్వలేకపోతున్నాం దాని ప్రక్రియ సాగుతా ఉన్నది ఇది వాస్తవం